అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వారు కలిసి ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఉండి బహుజనులకు వాక్యమును బోధించి బహుజనులకు వాక్యమును మొట్టమొదట మొట్టమొదట శిష్యులు బోధించిష్యులు శిష్యులు క్రైస్తవులు అనబడి ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని బైబిల్ ఇక్కడ చెబుతుందండి ఏంటంటే ఒక సంవత్సరం అంతా వారు కలిసి ఉన్నారు అలా కలిసి ఉన్నవారు శిష్యులుగా వారంతా కూడా ప్రభువును వెంబడించేవారుగా మనకు కనబడుతున్నారు వారు ఏమని పిలువబడ్డారో ఆ చివరి మాట మరొకసారి చదువుదాం అంత్యకాయలోని శిష్యులు అయిన వారు క్రైస్తవులు క్రిస్టియన్స్ బైబిల్లో మొట్టమొదటిసారిగా తన పిల్లలైన వారికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇవ్వబడిన ఒక పేరు ఈరోజు ప్రపంచంలో క్రీస్తులు నమ్మిన వారు పిలవబడే పేరే ఆ పేరు క్రైస్తవులు అనే పేరు ఇంతకీ ఎవరు క్రైస్తవులుగా పిలువబడ్డారు వారు శిష్యులు అనగా క్రీస్తును వెంబడించేవారు అని అర్థం క్రీస్తును వెంబడించిన వారే ఆయన నిజమైన శిష్యులు కనుక క్రైస్తవులు అంటే ఏసును వెంబడించేవారు శిష్యులన్నా క్రైస్తవులన్నా ఒక్కటే అప్పటి వరకు క్రీస్తు శిష్యులుగా ఉన్నవారు క్రీస్తు రాకమునుపు బాప్తిచ్చి యోహాను శిష్యులుగా పిలువబడినవారు ఏమండి బైబిల్లో వారికి ఒక పేరు పెట్టబడింది క్రైస్తవులు అని కనుక ప్రపంచవ్యాప్తముగా ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్న శిష్యులైన వారు మనందరం ఫాలోవర్స్ క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం మనమంతా కూడా ఇంతకు వెంబడించడం అంటే ఏంటి వెంబడించటం అంటే ఏ సెటు వెళితే అటు వెళ్ళిపోవటమా లేదా అని ముందు నడుస్తుంటే మనం వెనక నట్టమా వెంబడించటము అంటే అర్థం యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన శిష్యులైన వారుగా మనం చెయ్యటం అది దాని అర్థం అంటే క్రైస్తవుడు అనే అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నవాడు అవన్నీ చెబుతారు కానీ నిజానికి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు శిష్యులు ఎవరు ఆయన బోధనలను వెంబడించేవారు ఇప్పుడు కేసు వారు మన భౌతికంగా మన దగ్గర లేరు శారీరకంగా ఆయన మన మధ్య లేరు కానీ మనమంతా ఆయన వెంబడిస్తున్నాం ఎలా ఆయన మాటలను వెంబడించేవారుగా మనం ఉన్నాము మరి ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు అత్యధిక జనాభాలో ఉన్నారే వీరందరూ క్రీస్తు మాటలను వెంబడించేవారుగా ఉన్నారా నిజముగా క్రీస్తు మాటలను వెంబడించేవారుగా ఉన్నారా అదే అర్థం క్రైస్తవులు అంటే వెంబడించువారు అని అర్థం వెంబడించువారు ఏం చేయాలి క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా తమ బ్రతుకులలో వారు చేసేవారై ఉండాలి వారే ట్రూ ఫాలోవర్స్ నిజమైన శిష్యులు లేదా నిజమైన క్రైస్తవులు దేవుడు ఒక మాట అన్నాడు విషయగ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం విషయగ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనంలో ఏమంటున్నారంటే ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధ ఏదైతే ఉందో నేను మీకు అప్పగిస్తున్న ఈ బోధ అయితే ఉందో దానిని ముద్రించి శిష్యులకు నా శిష్యులకు అప్పగించండి నా శిష్యులు నా శిష్యులు వారు అంటే శిష్యులైన వారి దగ్గర బోధ ఉండాలి శిష్యులైన వారికి బోధ అప్పగించబడింది మనకి బోధ అప్పగించబడిందా యుధాపత్రికలు కూడా అదే మాట ఉంటుంది యుధపత్రికలో మనం ఆ బోధ కోసం ఏం చేయాలనేది ఉంటుంది చూడండి మొదటి ఒకే ఒక అధ్యాయం ఉన్న యోధాపత్రికలోని మూడో వచ్చి మూడవ వచ్చిన ప్రియులారా మనందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని నేను విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే ఒక్కసారి బోధ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చెయ్యాలి బోధ కోసం పోరాటం చెయ్యాలి అని వేడుకుంటున్నాను అంట నడుచోండి శిష్యులైన వారిని వేడుకుంటున్నాడు ఇంతకీ ఆ శిష్యులే క్రైస్తవులు ఆ క్రైస్తవులే పరిశుద్ధులు ఎలా పరిశుద్ధులమయ్యాం మనం పాపం చెయ్యకపోవటం వలన కాదు మనలో ఉన్న పరిశుద్ధత మనం పాపం చెయ్యకపోవటం వల్ల పవిత్రం కావండి క్రీస్తు రక్తం మనలను కడగటం వలన మనం పవిత్రులుగా మారాం క్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడు కొడుకుతుంది మనం ఆయన విశ్వసిస్తున్నాం గనుక నమ్మం నమ్మాము గనుక నీతిమంతులుగా తీర్చబడ్డాము నీతిమంతులుగా తీర్చబడ్డాం గనుక వారినే తన రక్తము ద్వారా ఆయన కడుగుతున్నాడు అంటే పాపం చెయ్యకుండా ఉండటం అనేది మన గొప్పతనం ఏమీ లేదు అందులోని మనమంతా కూడా ఆలోచనలో క్రియలలో పాపులము దోషులం మనమంతా అలా దోషులైన మనలను కేవలం తన ఉచితమైన ప్రేమ చేత మనం కేవలం ఆయన నమ్మాము అని ఒకే ఒక్క కారణం నమ్మామంతే నమ్మాము నమ్మి ఆయన వెంబడిస్తున్నామే ఈ ఒక్క కారణానికే ఆయన మన పాపాలన్నిటినీ కడిగి పవిత్రులుగా చేస్తున్నాడట మనల్ని ఆయన అందుకు మనం పరిశుద్ధులం ఆ పరిశుద్ధులైన వారికి అప్పగింపబడింది ఏం అప్పగింపబడింది బోధ దేవుడు ఎవరు ఎవరికి అప్పగించమని చెప్పాడు గ్రంథంలో గ్రంథాలు మనందరూ చదువుకున్న పదహారవసరంలో నా బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించండి ఎందుకంటే చాలామంది మనుషులను వెంబడించే శిష్యులైన వాళ్ళు ఉన్నారు ఫాలోవర్స్ ఏమండి సినిమా యాక్టర్లకి ఫాలోవర్స్ ఉన్నారు రాజకీయ నాయకులకు ఫాలోవర్స్ ఉన్నారు దేశభక్తులకు ఫాలోవర్స్ ఉన్నారు మనం ఎవరు ఫాలోవర్స్ మనం మనం క్రీస్తు ఫాలోవర్స్ అంటే క్రీస్తు మాటలను బోధను విని ఏం చేయాలి ఏమండి వాటి ప్రకారంగా చెయ్యాలి విషయగ్రంథంలో మరొక మాట చదువుతాం యాభై అధ్యాయం నాలుగో వచ్చినం గ్రంథం యాభై అధ్యాయం నాలుగవ వచ్చినంలో దేవుడు రాయిస్తున్నాడు చూడండి ప్రియులారా వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యునికి తగిన నోరు అంటే శిష్యులైన వాళ్ళందరూ కూడా వారికి నోరెవ్వబడింది ఏం చెప్పడానికి వాక్యం ఆయన విధులు మన నాయకుడు మనకు నేర్పించిన కట్టడలు ఆజ్ఞలు ఆదేశాలు వాటిని చెప్పడానికే నోరెవ్వబడిందండి మనకి మళ్ళ చదువు మాట అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ఈ సమాజాన్ని ఓరడించే జ్ఞానం దేవుడు మనకిచ్చాడట బోధలో బోధే సమాజాన్ని ఓరడించేది ఆయన మాటలు విన్నప్పుడు ఏదో తెలియని ఒక సంతృప్తి ఏదో ఒక తెలియని ఒక ధైర్యం మనకి కలుగుతుంది ఆయన మాటల వల్ల అలా నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటికై ఆయన ప్రతి ఉదయమునో నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు శిష్యులు వినాలి శిష్యులు దేవుని మాట వినాలి ఆయన బోధన వినాలి మరి వినే మనస్సు మనలో ఉందా వింటున్నాం ఆదివారం వింటాం సమయం దొరికితే వింటాం వింటే సరిపోదుగా విన్నవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు కదా వాక్యం విన్నవాడు నీతిమంతుడు కాదు కానీ వాక్యం విని దాని ప్రకారం చేయువాడే అంటే మంచి మాటలు విని మనం విడిచిపెడితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు మాటలు విని విన్న మాటల ప్రకారంగా చెయ్యకపోతే మనం నిష్ప్రయోజనమైన వారం మనం నిష్ప్రయోజకులం మన వల్ల దేవునికి ఏ ఉపయోగం లేదు కనుక విన్న మాటలను చేసేవారుగా ఉండేవారే నిజమైన క్రిస్టియన్స్ ట్రూ క్రిస్టియన్స్ నిజమైన క్రైస్తవులు శిష్యులు ఈరోజు మరి ఆయన బోధలు వింటున్నారు ఆదివారం వింటారు ఏమండి ఆరాధనలో వింటారు సభలలో వింటారు మరి విన్న మాటల ప్రకారంగా ప్రపంచవ్యాప్తముగా ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చేసేవారుగా ఎంతమంది ఉన్నారో ఆలోచించండి చేసేవాళ్ళు చేసేవాళ్ళు కావాలి ఏమండి చేసేవాళ్ళు కావాలా కావాలి అందుకు యేసుప్రభు తనుడు వెంబడించే వారిని గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒక మాట వార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి పరచబడును అంటే పరలోకమందున్న మన తండ్రికి మహిమ రావాలి అంటే శిష్యులైన మనం ఏం చేయాలట ఫలం ఫలం ఫలించటం అంటే ఆయన మాటలలో మీరు ఉన్న వాటిని చెయ్యటం ఫలించటం మనకు ఫలములు రావటం అంటే ఏంటి చెట్టుకు నీరు పోస్తున్నాం నీరు తాగినది ఏం చేయాలి మంచి ఫలాలు ఇవ్వాలి అంతే కదండి ఒక మొక్కకు నీరు పోస్తున్నాం చక్కటి పువ్వుల్ని ఇస్తుంది అది మనకి మరి దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం మనలో నుంచి ఏమున్నాయి ఫలాలు మనలో ఫలాలు ఉంటేనే తండ్రి మహిమపరచబడతారట అంటే దేవునికి మహిమ కలగాలి అంటే శిష్యులుగా మనం ఫలించాలి ఫలించిన వారే నిజమైన శిష్యులు అందుకే కింద అంట నడుచోడు ఇందువలన మీరు నా శిష్యులు కుదురు అంట చూడండి అంటే ఏసుక్రీస్తు వారికి మీరు శిష్యులు కావాలి అంటే మీరు దేవుని కొరకు ఫలించేవాళ్ళుగా ఉండాలి అంటే ఫలములు రావాలి ఆయన మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి ఎంతమంది చేస్తున్నారు నిజంగా ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఏఐటిసిసి ద్వారా ట్రూ క్రిస్టియన్ అని ఎందుకు నామకరణం చేశారు జైశాల గారు అంటే మనం అందరి క్రైస్తవులా ఉండకూడదు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడు కనుక ఆయనకు మహిమ రావాలి అంటే ఏమంటే నిజంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఎంతమంది పేదలను ఆదుకుంటున్నాం ఎంతమంది రోగగ్రస్తులైన వారిని ఆదుకుంటున్నాం ఎంతమందికి సహాయపడుతున్నాం ఎంతమంది ఇబ్బందుల్లో వాళ్ళ పరామర్శిస్తున్నాం ఎంతమంది రోగాల్లో వారిని ఆదుకుంటున్నాం ఎంతమంది విధవరాండ్రైన వారి భర్తలు చనిపోయిన వారిని ఏమంటే దిక్కులేని పిల్లలైన వారిని నిజంగా ఉదార స్వభావం దేవుని పని కోసం లక్షల రూపాయలండి ఒక ఒక సేవకుడు చనిపోతే ఆ సేవకునికి ఇల్లు కట్టించడానికి సంఘంగా మీరంతా ముందుకొచ్చి ఇంచుమించు సుమారు పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు అంటే ఏంటది ఫలములు మరలా అనేక మంది శిష్యులను మనం చెయ్యాలి కదా ఇలాంటి శిష్యులు కావాలి ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు చేసే శిష్యులు కావాలి ఎందుకు యేసుప్రభువారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అని ఒక మాట అన్నారండి ఈ వాక్యాన్ని మీరు చెబుతూ మత్స్య సవార్ ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏమన్నారు తెలుసా ఆయన మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏమన్నారు చూడండి అక్కడ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే జనులందరినీ ఆయన శిష్యులుగా చేయాలా చెయ్యాలి అనే బాధ్యత మీ మీద పెట్టాడు దేవుడు అంటే శిష్యులుగా మారిన మీరు నేను శిష్యుడిగా ఉంటే సరిపోతుంది అని అనుకోకూడదు శిష్యులుగా మారిన మీరు అనేక మందిని శిష్యులుగా చెయ్యాలి యేసును వెంబడించేవారుగా చెయ్యాలి అందుకే యేసును వెంబడిస్తే యేసు ఏం చెప్పాడు మంచి చేయమనే కదని చెప్పాడు ఈరోజు చాలామంది మనుషులను వెంబడించే వాళ్ళు దేవుళ్ళని వెంబడించే వాళ్ళు గోండాలుగా మారిపోయారండి కర్రసము చేస్తున్నారు కత్తిసాము చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అవునా వాళ్ళు వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తిరుగుబాటుదారులు ఆ ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు పేకలు కోసేవాళ్ళు నరహంతకులు వాళ్ళు ఏమండి వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు తెలుసా అండి మానవ బాంబులుగా మారిన వాళ్ళు మనుషులను అతి క్రూరంగా చంపిన వాళ్ళు అలాంటి శిష్యులు వాళ్ళు యేసు అలాంటి శిష్యులను చేయమని చెప్పలేదండి ఎంత మంచోడు నాకు అలాంటి శిష్యులు అక్కర్లేదండి నా శిష్యులైన వారు ఏం చేయాలో తెలుసా నా శిష్యులైన వారు ఏం చేయాలి ఏం చేయలేదు తెలుసా మొదటి వ్యవహాన పత్రికలు అన్నాడు చూడండి రెండవ అధ్యాయం నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులుగా ఉన్నారు మూడో అధ్యాయం పదహారు వచ్చును మొదటి వాహన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చును ఆయన మన నాయకుడు మన నాయకుడు ప్రాణం పెట్టాడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన ఎంత ప్రేమ ఆహా ఎంత ప్రేమండి ఆయనకి మనుష్యుల కోసం ప్రాణం పెట్టిన నాయకుడు మహాత్ముడు భారతీయుల కోసం ప్రాణం పెట్టాడండి అది పెట్టాలని పెట్టలేదు ప్రాణం ఎవరో తుపాకీతో కాల్చేశారు ఆయన్ని నాయకుడు అవునా అలాగే అబ్రహాం లింకన్ కేవలం ఉన్న ప్రజల కోసం ఆయన నాయకుడు ఒక మావు ఒక లెనిన్ ఒక పొట్టి శ్రీరాములు అయితే కేంద్ర ఆంధ్ర ఆంధ్ర ప్రజల కోసం ఆంధ్రుల కోసం ప్రాణం పెట్టాడు ఆయన కానీ ఏసి ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఏమండి సర్వలోక జనుల కొరకు మనుష్యులందరి కోసం ప్రాణం పెట్టాడండి ఆయన నేను నా ప్రాణమును పెడుతున్నాను అన్నాడు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను ఇదిగో చిందింపబడుతున్న రక్తం పోయబడుతున్న నా ప్రాణం జనులందరి కోసము అని చెప్పి ప్రాణం పెట్టాడండి కనుక అలా ప్రాణం పెట్టిన నాయకుడు ఏం చెప్తున్నాడు మనకి నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు ప్రాణం పెట్టాలి కదా మరి మనం కూడా అంటే ఆయన వెంబడించే శిష్యులుగా ఆయన అడుగుజాడల్లో నడుచుకున్న శిష్యులమైతే క్రైస్తవులమైతే ఆయన అలా ప్రాణం పెట్టేవారుగా ఉండాలి కానీ ప్రాణాలు తీస్తున్నావా ప్రాణాలు తెస్తున్నావా శిష్యుడు ప్రాణం పెట్టేవాడా ప్రాణం తీసేవాడా ప్రాణం పెట్టేవాడే కదండి శిష్యుడు మరి క్రైస్తవుల్లో ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారా క్రైస్తవులు ఎవరో ప్రాణాలు తీసేవాళ్ళు లేరని అనుకుంటున్నారేమో మీలో కూడా చాలామంది ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు ఎలా సహోదరుని ద్వేషించటమే అవునా కింద చెప్తాడు చూడండి పదిహేను వచ్చిన వాళ్ళు మాట పదహారు చదువుకున్నాం కదా మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చులు ఏమంటున్నారు చూడండి ఆయన తన సహోదరుని ద్వేషించువాడు వద్దనుకునేవాడు నరహంతకుడు ఏ నరహంతకుడు ఎందుకు నిత్య జీవం లేదు అంటే సహోదరుని ద్వేషించే వారందరూ నరహంతకులు అయితే నరహంతకుడు ప్రాణం తీసేవాడు నువ్వు ద్వేషిస్తే చంపుతున్నావు అని అర్థం నువ్వు ద్వేషిస్తే చంపేస్తున్నావు అని అర్థం మరి ఇప్పుడు శిష్యులైన క్రైస్తవులు ప్రాణం పెట్టేవారుగా ఉన్నారా ప్రాణం తీసేవాళ్ళుగా ఉన్నారా ఆలోచించండి శిష్యులు అంటే ప్రాణాలు పెట్టాలి కదండి అంటే సహోదరులను ప్రేమించాలి కదండి త్యాగాలు చేయాలి కదండి క్షమించాలి కదండి అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఇవ్వాలి కదండి ఇది కదండి మంచిని నేర్పించాడు ప్రభు ఏ దైవం అండి ప్రాణం పెట్టమని నేర్పించింది ఏమండి ఏ దైవం ప్రాణం పెట్టమని నేర్పించింది తన్ను ఆరాధించే వాళ్ళకి నన్ను కాదన్న వాళ్ళు ఎవరైనా అంటే నరికే చంపే లేపే ఎందుకంటే దైవాల చేతుల్లోనే ఆయుధాలు ఉంటున్నాయి మధ్యని ఏమండి దైవాల చేతులు ఏముంటాయి దేవుళ్ళే ఆయుధదారులుగా ఉన్నారు ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళు ఎందుకు ఆయుధాలు చంపేయడానికి కానీ ఈరోజు సమాజాన్ని చంపేస్తే బాగుపడదు మనస్సు మార్చాలి మనస్సు మారాలి అంటే యేసుప్రభు చేతిలో నా ఆయుధం ఏది ఆయన ఆయన చేతిలో ఏ ఆయుధం లేదండి కానీ ఆయన క్రియల్లో కనబడుతుంది ఏంటది క్షమ ప్రేమ ద్వేషం లేదు ఆయనకి ఆయనకు ద్వేషం లేదు కనుక అలా ప్రేమించి వాళ్ళు బ్రతికిస్తున్నాడు ప్రేమించి బ్రతికించాడు ఎందరిని ప్రేమించి బ్రతికించాడు ఎందరు పాపులు మారుతున్నారు ఎందరు వ్యభిచారులు మారుతున్నారు ఎందరు నరహంతకులు మారుతున్నారు ఎందరు దొంగలు మారుతున్నారు ఎందరు నేరస్తులైన వాళ్ళు మారిపోతున్నారు ఎందుకు మారిపోతున్నారు ఎందుకు క్రీస్తు బాటలోనికి వాళ్ళందరూ వస్తున్నారో తెలుసా ఆయన ఆయుధం లేనివాడండి ప్రేమనే ఆయుధంగా కలిగి సమాజపు మనస్సులను గెలుస్తున్నవాడండి ఆయన ప్రజల ప్రాణాలను తీయటం ఆయన కోరుకోలేదు ప్రజల ప్రాణాలను గెలవటం ఆయన కోరుకున్నాడు నిలబెట్టడం ఆయన కోరుకున్నాడు చనిపోతున్న వాళ్ళని బ్రతికించాలని కోరుకున్నాడు అది మన నాయకుడుకున్న లక్షణం మరి ఆయనను వెంబడించే ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవులు అందరూ వెంబడిస్తున్న వాళ్ళు అందరూ క్రైస్తవులు ఎలాగై అయిపోతారండి కానీ క్రైస్తవులు ఒక భ్రమలో ఉన్నారు ఏంట భ్రమ అంటే నేను ఫాలోవర్నండి నేను క్రైస్తవుండండి ఎవరు మీరు నేను క్రైస్తవుండండి నేను క్రీస్తు ఫాలోవర్నండి క్రీస్తు ఫాలోవర్ అని మనం అనుకుంటే సరిపోదు ఇది గుడికి వెళ్తున్నాం కాబట్టి ఫాలోవర్ నేను అయిపోయాను అని అనుకుంటే సరిపోదు గుడులకు వెళ్ళేవారు ఫాలోవర్స్ కాదు క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఫాలోవర్స్ కాదు క్రైస్తవ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఫాలోవర్స్ కాదు మరి ఎవరు ట్రూ ఫాలోవర్స్ ఎవరు నిజంగా వెంబడించేవాళ్ళు ఎవరైతే నిజముగా క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తారో ఫలిస్తారో వారు శిష్యులు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినావు యేసు ప్రభు మాటలు విందామా యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి అండి ఎవరు ఎవరండి నిజమైన క్రైస్తవులు మనం చెప్పేసుకుంటున్నాం అంతే నేను క్రైస్తవుని క్రైస్తవుని క్రిస్టియన్ క్రిస్టియన్ బాన్ క్రిస్టియన్ అని వాళ్ళు చెప్పుకుంటారు పుట్టుకతో క్రైస్తవులు అట మా తాత ముత్తాతలు క్రైస్తవులు అండి ఏమండి యోహాను సవార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి కాబట్టి యేసు తను నమ్మిన నమ్మిన వారితో చెప్తున్నాడు నమ్మిన యూదులతో చెబుతున్నాడు మీరు నా వాక్యమందు నిలిచిన వారు వాక్యములో నిలబడాలి నేను ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలలో మీరు నిలబడుతున్నారా అంటే మాటల మీద నిలబడ్డం అంటే నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేస్తే నిలబడినట్టు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ట్రూ అంటున్నారు చూడండి ట్రూ నిజముగా ట్రూ ఫాలోవర్స్ నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు సత్యాన్ని గ్రహించే వాళ్ళుగా ఉండాలి అంటే ఎవరు సత్యాన్ని గ్రహించేవాళ్ళు ఎవరు వాక్యాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు వినేవాడు కాదు మళ్ళా చదువుతాం ఆ మాట యాకో పత్రికలు ఉన్న మాట అంటే వింటే సరిపోతుందంటే ఈరోజు క్రైస్తువులలో అందరు గుళ్ళుకి వెళ్ళటం వాక్యాన్ని వినటం సభలకు వెళ్ళటం వాక్యాన్ని వినటం అబ్బో ఎన్నెన్నో కార్యక్రమాలకు వెళ్ళటం వాక్యం వింటాం ఇయర్ ఫోన్స్ లో వాక్యం వింటాం మొబైల్స్ లో వాక్యం వింటాం వింటున్నారు 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 మంచిదే వింటున్నారు యాకోపత్రులు ఏమంటున్నాడు ఒకటి ఇరవై రెండు మీరు కేవలము నా శిష్యులుగా నా వాక్యమును వినువారైయుండి మాత్రం వింటే మాత్రం సరిపోదు వింటే మాత్రం సరిపోదు ఒకవేళ అలా వింటే మిమ్మును మీరు మోసం చేసుకుంటున్నారు మోసపోతున్నారు మీరంతా వినేవాడు మోసపోతున్నాడు వినేవాడు మోసపోతున్నాడు వినేవాడు మోసపోతున్నాడు ఇప్పుడు మీరు వినేవారుగా ఉన్నారు చేసేవారుగా ఉన్నారు చెప్పండి ఏమండి వింటున్నారా ప్రపంచ క్రైస్తవ్యం అంతా వింటుంది ప్రసంగాలను వింటుంది బోధలు వింటుంది సోషల్ మీడియాలో ఎంతో మంది బోధకుల ప్రసంగాలు వింటూనే ఉంది వింటే సరిపోతుందా వాక్య ప్రకారము ప్రవర్తించు ఉండే ఉండాలి ప్రవర్తన ప్రవర్తన చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యటం చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యటం నాయకుడు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యాలి మా నాయకుడు ఏం చెప్పాడు ద్వేషం చూద్దర్రా ప్రేమించండర్రా క్షమించండరా ఏమిటి యూసు నోట వెంబడి వచ్చింది అదే కదండి ఆ మాటలే కదండి ఇంకేం వచ్చే చెప్పాడు మన నాయకుడు నోట ఆయుధాలు పట్టండి లేవండి యుద్ధాలు చెయ్యండి నరకండి చంపండి చెప్పలేదు ఈరోజు మనమంతా శిష్యులుగా చెప్పుకుంటున్నాం క్రైస్తవుడిని పిలువబడుతున్న ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు శిష్యుడు బైబుల్ ప్రకారంగా నిజమైన శిష్యుడుగా ఉన్నాడా చదవండి మరలా మాడి వ్యవహార చదువుతెనిమిది వచ్చే ముప్పై ఒకటి ఏసే అంటున్నారు ఎవరు నిజమైన నా ఫాలోవర్ ఎవరు నిజమైన నా శిష్యుడు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నా మాటలు విని వాటి ప్రకారంగా చేసేవారైతేనే నిజముగా నిజముగా నాకు శిష్యులయ్యుందురు సత్యమును గ్రహించే వాళ్ళుగా మీరుంటారు కనుక మనం నిజంగా ప్రభువును వెంబడించే వాళ్ళమైతే ఏం చేయాలండి ఆయనకు శిష్యులుగా ఉండాలి అంటే నిజముగా ఆయన మాటలు ఎందు నిలిచి ఉండాలి ఆయన మాట వినబడితే ఆయన మాట ప్రకారంగా చెయ్యాలి క్షమించమని చెప్తే క్షమించాలి ప్రేమించమని చెప్తే ప్రేమించాలి అనేక జనులను శిష్యులుగా చెయ్యాలి అనడం మరి చేస్తున్నారు మీరు ఏమండి ప్రతి ఏటా సెమినార్కి ఎన్ని వేల మంది వస్తున్నారు మీరు చూస్తున్నారు కదండి పై ఫ్లోర్ వేసాం మనకున్న ఎకరాలు నిండిపోతుందండి కిక్కిరిసిపోతుందండి సరిపోవటం లేదు ఆయన చూస్తేనేమో ఏం ప్రభావ చాలా ప్రభావా అంటే లేదు నాయన ఇంకా సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి 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 ఇప్పుడు అందరినీ శిష్యులుగా చేస్తే ఎక్కడ కూర్చోబెడతాం వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తాం ఎక్కడ పడుకోబెడతాం ఎక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర చేరుస్తామని చెప్పండి ఆ ఆడిటోరియం నిండిపోయి బయట ఎంతమంది కూర్చుంటున్నారు మీరు చూసారు కదా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారే అప్పటికీ మిగిలిన పెద్ద బిల్డింగ్లో రెండు ఫ్లోర్స్లో ఎల్ఈడీలు పెట్టాం ఏమండి రాజులు రెండో గ్రంథం ఆరో అధ్యాయం ప్రారంభవచనం రాజులు రెండో గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచండి అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకు స్థలము బాగా ఇరుకుగా ఉందయ్యా ఇరుకుగా ఉందయ్యా మరి ఏం చేయాలి మరి ఎలాగైనా పెద్ద స్థలంలోనికి వెళ్ళాలి కదా శిష్యులు చూస్తే నీ సెలవైతే మేము యోర్ధాను దగ్గరికి వెళ్ళి తలా అందరం ఒక్కొక్క మ్రాను తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చుకొని ఇంకొక చోట మనం నివాసం కట్టుకుందాము అని మనవి చేస్తున్నారండి ఎలీషా ప్రవక్తకి అప్పుడు ఎలీషా ఏమన్నారు తెలుసా వెళ్ళండి నాయనా వెళ్ళండి కమా నా శిష్యులుగా మీరంతా వెళ్ళండి మనం శిష్యులను చెయ్యాలి బోధ దేవుడు అప్పగించాడు మనకి స్థలం ఇరుకుగా ఉంది ఏమంటే ఇప్పుడు మోదవలసలు ఇరుకుగా ఉంది కదండి మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రక్కనున్న స్థలాన్ని మనం ఇప్పుడు కొనకపోతే ఎప్పుడు కొనగలని చెప్పండి రేపొద్దున వాళ్ళు బిల్డింగ్లు కట్టేశారనుకోండి మనం విస్తరించలేము ఏమండి మేము కొన్నప్పుడు నిజంగా ఇంచుమించు ఒక ఇరవై ఏళ్ళ క్రితం మేము కొన్నప్పుడు దాని ఒక ఎకరం ఎంత కొన్నా తెలుసా అండి లక్ష పదిహేను వేలండి ఒక లక్ష పదిహేను వేలండి పదిహేను ఏళ్ళ క్రితం ఇప్పుడు ఆ భూమి వాల్యూ పెంచేశారండి ఒకప్పుడు సరైన త్రోవ కూడా ఉండేది కాదండి మీలో అంటే ముందు ఉన్నవాళ్ళు పూర్వీకులైన వాళ్ళు మాతో పాటు ఉన్నవాళ్ళు అయితే కొంతమందికి తెలుసు ఎందుకంటే మీలో చాలామంది ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు రోడ్లు వేసేటప్పుడు మీలో చాలామంది ఉన్నారు వచ్చారు మట్టి పని చేశారు కష్టపడ్డారు చాలా శ్రమ తీసుకున్నారే ఎంత దారుణంగా రోడ్డు ఉండేది కాదు దానికి ఈరోజు ఎంతో అందంగా అది తయారైంది ఏమండి మన బిల్డింగ్ని చూసి అక్కడేమో ఒక కాలేజెస్ వచ్చేసాయండి ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసాయి ఐటీఐలు వచ్చేసాయి మెరాయిన్ కాలేజెస్ వచ్చేసాయి ఇప్పుడు స్కూల్స్ వచ్చేసాయి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసింది మన పక్కన అంతేనండి రేట్లు పెంచేశారండి ఎకరం ఎంత అయ్యా అని పోయిన సంవత్సరం అడిగానండి పోయిన సంవత్సరం జనవరిలో అడిగి మన పక్క స్థలం ఆయన పిలిచి అయ్యా మీ పక్కన స్థలం ఉంది కదయ్యా మాకు ఇస్తారంటే రెండు కోట్లండి అంటున్నాడు కావండి ఒక రైతు రెండు కోట్ల ఎకరం ఇప్పుడు అడిగితే ఏం చెప్తుండో తెలుసా అండి యాభై లక్షలు పెంచారండి రెండు కోట్ల యాభై లక్షలు ఎందుకంటే మనకు దగ్గరగా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ పనులు ప్రారంభించేసింది ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించిందండి జగన్ కూడా వచ్చి ప్రారంభించాడు మరొక మూడు సంవత్సరాల్లో ఆ నిర్మాణ పనులు పూర్తి ఆ పేరు చెప్పుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడుతుంది కాబట్టి ఎక్కడ లక్ష రూపాయలకు మేము కొన్నది ఎక్కడ రెండున్నర కోట్ల మరి ఏం చేస్తాం చెప్ప శిష్యులుగా చేయాలి చాలా మందిని శిష్యులుగా చేయాలి చేయాలి అంటే వీళ్ళందరినీ మనం కూడగట్టాలి కదా పొరు శిష్యులు వద్దున ఆపియండి నాయన అన్నాడా చెయ్యాలి మనం అందరినీ ఆకట్టుకోవాలి అనేక మందిని కృష్టితో బాటలోనికి తీసుకొని రావాలి అంటే మరి శిష్యులుగా చేయాలంటే మీరు ఆయన శిష్యులుగా ఏం చేయాలి చెప్పండి ఒక చెయ్యి వెయ్యాలి ఆ రోజు ఒక నిర్మాణం చేయడానికి ఆ రోజు ఒక కట్టెని ఎలాగైతే అర్ధాన్న దగ్గరికి వెళ్ళి ఎలీసా శిష్యులందరూ అందరూ వెళ్ళి ఒక్కొక్క కట్టె తీసుకొని వచ్చి పేర్చారో ఎవడు ఈరోజు లైవ్లో చూస్తున్న వాళ్ళు మా ముందు ఉన్నవాళ్ళు మీరంతా ఎవరు దేవుని శిష్యులు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం మరి మీరంతా చేయవేయకపోతే ఎలా చెప్పండి మీరంతా చేయకపోతే సహాయం చేయకపోతే ఎలా చెప్పండి కొనగలవా ఏమండి ఆ పక్కన మొదట మేము కొన్నది ఆరంభంలో మూడు ఎకరాలు అందులో ఒక ద్రోహి వల్ల ఒక ఎకరం పోయిందండి ఒక ద్రోహం చేశాడు నమ్మి ఏమండి ఆయన పేరు మీద పెడితే అమ్మేసుకున్నాడండి దాన్ని రెండు ఎకరాలే మిగిలింది ఆ రెండు ఎకరాల నుంచి మరలా ఆ పక్కన ఉన్న స్థలం ఆ పక్కన ఉన్న స్థలం అలా మెల్లిమెల్లిగా ఈ ఈరోజు మన ఆడిటోరియం ఉన్నది అలాగే మన క్యాంపస్ త్రీ ఇవన్నీ మెల్లిమెల్లిగా కొనుక్కుంటూ కొనుక్కుంటూ దాతల సహాయంతో కొన్నామండి మరి ఇప్పుడు ఇంకా కావాలి శిష్యులుగా చేయాలి మరి ఇప్పుడు ఆయన మాటలు వింటున్నా విన్న మాటల ప్రకారంగా మనం ఏం చేయాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కొనాలి స్థలాన్ని కొనాలి కొనగలమా నమ్ముటి నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే మనం చేయగలమా ఎందుకు చేయలేము మీ ఒక్కరే కోటి రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు కదా ఒక్కొక్కరు 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 ఏమండి మన సుమారుగా సుమారుగా మన పిల్లలు ఒక పదివేల మంది ఉన్నారనుకోండి పదివేల మంది పిల్లలు పదివేల మంది పిల్లలు ఏమండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఎంత అవుతుందండి పదివేలుంటే ఒక వెయ్య అంటే ఒక కోటి రూపాయల అంతేనా ఉంటే ఒక వెయ్యి కోటేనా రెండు వేలు ఇస్తే రెండు కోట్లు అంతేనా లెక్కయండి కరెక్టానా కాదా నా లెక్క పదివేల మంది పిల్లలు తల ఒక వెయ్యి ఏం మనిషిగా మనకు ఒక వెయ్యడం ఎంత అండి రోజు ఎలిస శిష్యుల్లో నాయన ఒకడేళము కట్టెలని మోసుకొచ్చిండా లేదు తలొక శిష్యుడు వెళ్ళండి నాన్న ఒక్కొక్క కట్టే మోసుకురండి ఆయన అలా ఒక్కరి మీదైతే భారం కదండి అందరం మనం తలుచుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నామండి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా కొన్ని లక్షల మంది ఉన్నాం మనం ఫాలోవర్స్ ఈరోజు క్రైస్ట్ చర్చ్ క్రైస్ట్ చర్చ్ ఫాలోవర్స్గా మనమంతా లక్షల మంది ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలోని ఇతర దేశాల్లోని నిజంగా ఒక వెయ్యి రూపాయలు పదివేల మంది ఇస్తే కోటి రూపాయలు అయిందండి రెండు వేలు ఇస్తే రెండు కోట్లు అయిందండి ఏంటి రెండు వేలు మనం ఇవ్వలేమా ఒక బయటకు అలా మనం సరదాగా బయటకు వెళితేనండి ఏం కాకుండా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోద్దండి బయటికి వెళ్ళి రావడానికి ఉన్న ఊర్లో అలాంటిది దేవుని కోసం ఆయన శిష్యులుగా ఆయన మాటలు నెరవేర్చడం కోసం ఏం చేయాలి మనం రెండు వేలైతే రెండు కోట్లు ఈరోజు మనం ఎకరం పాతిక సెంట్లు ఎకరం పాతిక సెంట్లు ఉందండి సరిగ్గా ఈ మన జాన్సన్ గారి మన క్యాంపస్ త్రీ సమాధి ఏదైతే ఉందండి ఆ సమాధిని ఆనుకోనండి ఆ సమాధిని ఆనుకొని ఏదన్నా నీకు వీలైతే నీకు పంపిస్తాను చూడు ఆ క్లిప్పింగ్ ఒకసారి పంపిస్తాను ఒకసారి పిల్లలకు చూపించినానా అజిత్ నీకు పంపుతాను ఒకసారి చూపించిన అందులో దేవుని పిల్లలారా చూదురు కానీ వాళ్ళు సర్వే చేసి నిజంగా ఆ పక్కన వాళ్ళు పెద్ద షెడ్ ఉండేది అది హుదుదుకు పడిపోయింది ఆ తర్వాత అది బ్యాంకులోని అది లోన్ తీసుకోవడం దివాలా తీసేసారు వాళ్ళు అక్కడ పెట్టుకుని కాలేజీ వాళ్ళు ఆ తర్వాత ఇంకొకరు వచ్చి వేలం పాటలో కొనుక్కున్నారండి దాన్ని వేలం కొనుక్కున్నారు మన పక్కన ఉన్న స్థలాన్ని అలా కొనుక్కున్న ఆ స్థలాన్ని మనం వెళ్ళి అడిగాం అయ్యా పెద్ద దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన నుంచి ఒక ఎనభై ఏళ్ళు పై పైబడి ఉంటాయని చూపించాను వీడియోలన్నీ చూపించను ఇదిగోండి అయ్యా ఇన్ని వేల మంది ప్రజలు వస్తున్నారు మీరు దయదేలిచి మాకు కొంత స్థలాన్ని ఇవ్వగలరా ఏమండి ఇవ్వను అంటే మనం ఏం చేయగలం మనం వెనకాతల స్థలం అడిగండి మేము ఇవ్వమండి అనేసారు వాళ్ళు ఇంచుమించు ఆరు ఎకరాల పైన ఉంది ఇవ్వండి అంటే ఇవ్వలేమండి మేము తోట వేసుకున్నాం మా పిల్లలు ఇవ్వద్దు అంటున్నారు అండి అని కానీ అదృష్టవశాత్తు ఇంకా కుడివైపున ఏమండి ఆనుకొని ఉన్న స్థలం అడిగామండి అడిగితే తప్పనిసరిగా అండి తప్పనిసరిగా మీరు దైవకార్యం కోసం అంటున్నారు కదా కానీ మీరు బేరాలు ఆడకండి నా దగ్గర నిర్మామ చెప్పేది ఎందుకంటే వ్యాపారులు వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ కోసం తీసుకున్నారటండి వ్యాపారులు అక్కడ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత అయితే ఉందో బేరం ఆడకుండా ఇస్తేనే చెప్పండి నేను మాట్లాడి లేదంటే దయచేసి బేరసారాలు ఆడకండి నిర్భోమటంగా చెప్పేశాడు ఆయన కేఎం కన్స్ట్రక్షన్స్ ఎవరో వాళ్ళు విశాఖపట్నంలో ఉంటాడు ఇక్కడ మీకు చాలామందికి తెలుసు సెవెన్ హిల్స్కి ఆపోజిట్గా దసపల్లా హిల్స్ అని ఎగ్జిక్యూటివ్ కోట చాలా పెద్ద హోటల్ ఉంది వాళ్ళదేనండి అది ఏమండి అదిగోండి ఇగో మన జాన్సన్ గారి సమాధిని ఆనుకొని ఇదిగో మన షెడ్ అది అది మన షెడ్ వెనకల్ క్యాంపస్ త్రీలోని షెడ్ ఓకేనా ప్లేస్ చేయండి ప్లే చేయండి పర్లేదు మీరు చూడాలి అంటే ఇది మనం వెళ్ళి ఎంత ఉంది అని కొలిపిస్తే వాళ్ళు ఇంచుమించు ఒక ఎకరం ఇదిగోండి ఇదంతా ఖాళీస్తాం బౌండరీ వాళ్ళు కూడా కట్టేశారండి ఇంచుమించు ఎకరం పాతిక సెంట్లు వరకు ఇదంతా కూడా సిద్ధంగా ఉందండి చూసారా ఎంత పెద్ద స్థలం అంటే ఇక్కడ నిజంగా ఎన్ని వేల మందిని మనం అకామిడేట్ చేయొచ్చు ఇది మళ్ళీ వాళ్ళ అమ్మనంటే మనం ఏం చేయాలని చెప్పి ఇరుక్కుపోయి ఇరుక్కుపోయి అందులోనే ఉండాలండి ఇదిగోండి అది మన సమాధుల గోడది అది మన సమాధుల గోడ అక్కడ ఆ గోడ వెనకే మన ప్రియులైన వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి అంటే ఆ గోడ తీసేసుకుంటే చాలండి మన మనం గోడ కూడా కట్టుకోవాల్సిన పని లేదు ఆ గోడ తీసేసుకుంటే మొత్తం ఎకరం పాతిక సెంట్లన్నీ కూడా నిజంగా దేవుడు ఎందుకు మరి ఆయన సంకల్పం చేత వాటిని మనకు సిద్ధం చేసి ఉంచాడు ప్రియులారా మరి ఇప్పుడు మనం ఏం చేయాలి నేను రఫ్గా చెప్పాను పదివేల మంది అయితే ఆ ఎదురుగుండ కనబడడం చూసారా అక్కడే మీరు పార్కింగ్ చేశారు అదంతా ప్లాస్టింగ్ చేసింది చూసారా అక్కడి నుంచి గేట్ వరకు మీరందరూ మీరు కార్లు బస్సులు ఏమంటే వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు కనుక ఈరోజు మనం రేపు శిష్యులుగా చేయటం కోసం ఈ స్థలాన్ని ఏమండి మేము ఉండేది విశాఖపట్నం ఇది ఇది స్వలాభాలు సొంత వ్యక్తుల కోసము తీసుకుంటున్న స్థలం కాదు అందుకే ఇది ఎవరి పేరు మీద ఉందో తెలుసండి జైశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద ఉంటుంది ఎందుకంటే ఆ ట్రస్ట్లో ఉన్న బయలు అడుగు తెలుసా ఎవరు భవిష్యత్తులో ఎవ్వరికి దీన్ని అమ్ముకోవడానికి లేదు ఎందుకంటే బ్యాప్టిస్ట్ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు సీఏసీ ఆస్తులు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు చాలామంది ఆస్తులు అమ్మేసుకుంటున్నారు అలా అమ్ముకోకుండా చేశారండి ఈరోజు ఒక్కొక్క బయలో రాసి రిజిస్టర్ చేసాం ఎవ్వరు భవిష్యత్తులో తరతరాలు ఇది దేవుని కోసం ఉండాలి కానీ ఏ ఒక్కరు అమ్మడానికి అవకాశమే ఉండకూడదు అదండి మనం చేసింది అంటే రానున్న తరాలో రాబోయే తరాలు కూడా మన పిల్లల పిల్లలు కూడా అక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని విస్తరింప వాళ్ళుగా అనేక మందిని సమస్త జనులను శిష్యులుగా చేసే ప్రక్రియ అక్కడ జరుగుతూనే ఉండాలి మరి చేయాలి అంటే మనమంతా మనమంతా చేయవేయాలి ఒక్కరిగా చేయటువంటి పేదవాళ్ళం కదండి మన కష్టం కదా ఒక్కరే లక్షల రూపాయలు ఇవ్వాలంటే కష్టం మరి ఇప్పుడు సంఘంగా మీరంతా ఏం చేయాలి సంఘంగా ఒకనాడు సంఘం కురింది సంఘానికి పత్రిక రాస్తూ ఏమండి వాళ్ళ దాతృత్వం కోసం చెప్తే వాళ్ళు నిరుపేదలైనను అంటాడు చూడండి రెండో కొరింది పత్రికలోని తొమ్మిదో అధ్యాయం వారు నిరుపేదలట ఏనా తొమ్మిదో అధ్యాయం ఏదో అధ్యాయం క్షమించండి రెండో వచ్చిన ఎవరట వాళ్ళు ఎలయనగా బహుశ్రమలు ఎన్ని కష్టాలు వాళ్ళకు వచ్చాయో సమయంలో ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు పరీక్షింపబడగా అత్యధికముగా వాళ్ళు సంతోషించారంట మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను బహుగా విస్తరించిందటండి వాళ్ళు ఇవ్వటానికి ముందు సంవత్సరం ముందుగా సిద్ధపడ్డారని నెక్స్ట్ అధ్యాయంలో చెప్తాడు చూడండి రెండు కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏనా ఆ మాట చూడండి ఎక్కడుందో సంవత్సరం ముందుగా మాసుధోనియ వాళ్ళు అక్కయ్య వాళ్ళు ఎంతసేపా నా బైబుల్ చేస్తాను ఇదేంటారా రెండో కోరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండో వచ్చినవా రెండో వచ్చినాం రెండో కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినాం పరిశుద్ధులు కొరకైన ఈ పరిచర్య అంటే నడుచోడం మొదటి వచ్చిన చదువుదాం ప్రియులారా పరిశుద్ధులు కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర అగత్యము లేదు మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరము నుండి అక్కయ్య అక్కయ్య అబ్బా యూరోప్లో ఉన్న సంఘం అండి పౌలు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడండి అందరూ మారారండి ఆ అకేయ ప్రాంతంలోని సంఘమట సంవత్సరము సంవత్సరం నుండి సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసి ధోని ఆ వారి అతియపడతాన ఎంత గర్వం నిజంగా ఈరోజు మన క్రైస్ట్ చర్చ్ పిల్లల్ని చూసి ఎంత గర్వం అండి మాకు ఒక ప్రేమ రామచంద్రపురం ప్రేమ చచ్చిపోతే అతనికి మన బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి ఒక చక్కటి కళాశాల కట్టించి ఇచ్చామండి సంఘాన్ని కట్టించి ఇచ్చామండి ఒక చందు చచ్చిపోతే అప్పుడే ఇల్లు నిర్మాణం ప్రారంభించేసామండి బోరు కొట్టించేసాం ప్లాన్ వచ్చేసింది ఓ వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు ప్రారంభోత్సవం ఇల్లు మాత్రమే కాదండి అక్కడక కళాశాల అక్కడ ఒక ఆరాధన సంఘం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం ఎంతమంది పేదల కోసం అన్నదాన కార్యక్రమాలు ఏమండి ఎన్నో ఇటువంటి ఉదారమైన కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం ఎవరి కోసం మనుష్యుల మెప్పు కోసం గొప్ప కోసం అస్సలు కాదండి ఎందుకంటే ఆర్ ట్రూ ఫాలోవర్స్ ఏసు యొక్క నిజమైన శిష్యులు ఆయన వాక్యం అందు నిలిచి ఉన్నవారం మనం గొప్పల కోసం మనుషుల మెప్పుల కోసం మనం చేసేవాళ్ళం కాదు లేదా దాచిపెట్టిందంతా స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేసుకోవడానికి మన తర్వాత తరాల వాళ్ళు ఇష్టానుసారంగా ఏడు వాళ్ళు జలసాల కోసం ఉపయోగించుకోవడానికి కాదు ఇది అది దేవుని సొమ్ము అది ముట్టుకుంటే నాశనం అయిపోతాం మనం అందుకోసం దేవుని కోసం ప్రణాళిక రచించుకుంటున్నాం మనం సంవత్సరం ముందు మొన్నే సెమినార్ అయింది ఒక సంవత్సరం ఒక నెల కూడా గడవలేదు ఇంకా అప్పుడు చూసారా ప్రణాళిక వచ్చే సంవత్సరం ఏం చేయాలి ఆ గోడ పడగొట్టేసి వెంటనే అక్కడంతా అక్కడంతా డైనింగ్ అక్కడంతా పిల్లల కళాల్లో తరగతులు పెట్టేయాలి ఏంటి విశ్వాసం సంఘానుకున్న నమ్మకం అండి ఎవరి మీద నమ్మకం మీ అందరి మీద ఉన్న నమ్మకం అండి పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మీరు ఒకప్పుడు చేశారు ఇక ముందును చెయ్యగలరు ఏమండి హెబ్రిపత్రులు అంటాడు కదా ఏమంటాడు ఒకప్పుడు చేసి ఆపేసేవాళ్ళమా మనం లేదు ఇంకా చేస్తాను వాళ్ళం ఏమండి మనం పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను చేయుచుండుట చేత హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన చూడండి మీరు చేసిన కార్యం ఆహా పరిశుద్ధులకి ఎంత మందికి ఉపచారం చేశారండి చేసి మీరు ఆపేయలేదు ఇంకా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఈ తరంలో క్రైస్ట్ చర్చ్ క్రీస్తు యొక్క నిజమైన శిరస్సుగా కలిగిన సంఘం ఈ సంఘాన్ని హత్తుకొని ఉన్న ప్రపంచ వ్యాప్తముగా ఉన్న క్రైస్ట్ చర్చెస్టే ఏం చేస్తున్నారు వాళ్ళు ఉపచారము చేట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు న్యాయస్తుడు కాడండి ఎంత మంచోడండి మన తండ్రి ఆయన అన్యాయస్తుడు కాడు మీరు చూపించే ప్రేమ ఒకప్పుడు చేసి ఇక చేతులు ఎత్తలేదట మా వల్ల కాదండి ఎన్నైనా చేయమంటారండి నిరుపేదలైనా మేము చేస్తామండి ఇస్తామండి చేయగలమండి అలా చేయడానికి మనం ముందుకు రాగలమా ఎస్ పట్టుదలతో చేస్తే కొంటాం కొంటాం అది ఎవరి మీద నమ్మకం వాక్యం మీద ఉన్న నమ్మకం ఆయన శిష్యులుగా ఆయన వెంబడించే ట్రూ క్రిస్టియన్స్గా మీ అందరి మీద ఉన్న నమ్మకం అండి ఆస్తులు కూడగట్టుకోవడానికి చేస్తున్న దౌర్భాగ్యమైన పని కాదు ఎందుకంటే మీలో కొంతమంది ఇటువంటి మాటలు కల్పించే వాళ్ళు ఉంటారు నమ్మకండి వాళ్ళ మాటలు ఈ తరంలో సత్య సంబంధమైన వాక్యం కోసం పోరాటానికి సిద్ధపడిన వాళ్ళం మనం క్రీస్తు యొక్క బాటలు అడుగు జాడల్లో నిజంగా నడుచుకోవడానికి సిద్ధపడిన వాళ్ళం మనం మనకి మనుషుల మీ పక్కర్లేదండి దేవుడి మీద భయం ఉందండి ఆయన మాట కాదంటే శిక్ష విధించబడుతుంది అని దిగులు మనలో ఉందండి ఎందుకంటే మనం ఆయన వాక్యం ముందు నిలబడిన వారం గనుక ఏమండి పదివేల మంది ఒక్కొక్క వెయ్యి రూపాయలు తలుచుకొని ఇవ్వగలిగితే కోటి రూపాయలు వచ్చినప్పుడు మూడు కోట్లు రావాలి అంటే మూడు వేలు ఇస్తే సరిపోద్దా పదివేల మంది మూడు కోట్లు ఇస్తే సరి మూడు వేలు ఇస్తే సరిపోద్దా పోని ఇరవై వేల మంది ముప్పై వేల మంది వెయ్యి రూపాయలు ఇవ్వండి అందరూ పంచుకోండి సమానంగా ఒక్కరి మీద భారం ఉండాలని కాదు ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి వచ్చే ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు ఏడు భాషల్లో మనం పాటలు దించబోతున్నాం ఒక పక్క నిర్మాణం చేయబోతున్నాం ఒక పక్క స్థలాన్ని కొనబోతున్నాం అనేక జనులను శిష్యులుగా చేయబోతున్నాం ఇరుకుగా ఉన్న దాన్ని విస్తరించబోతున్నాం ఏం చేయాలి చేస్తాం చేసే శక్తి దేవుడు మన అందరిలో ఇచ్చాడు ఎందుకంటే మనమంతా క్రీస్తు యొక్క శరీరం అవయవాలం ఆయన ఆదేశం శిరస్సు నుంచి వచ్చింది కనుక అవయవాలుగా మనం అంతా చేసేవాళ్ళుగా ఉన్నాం అవునా ఉన్నామండి అందుకే కదండి ఆయన శిష్యులు యోహన సౌత మరలా చదవండి మంచి మాట వ్యవహార సౌత ఏమిదో అధ్యయ ముప్పై ఒకటి వ్యవహార సవృతం ఎంతో ముప్పైవాడు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నారు మీరు నా వాక్యమందు నిలుచిన వారైతే నిజముగా నాకు శిష్యులండి సత్యమును గ్రహించదరు గ్రహించాలి మీరు నిజంగా ఈ మాటలు గ్రహించగలిగితే ఆయన శిష్యులుగా మన వాక్యంలో నిలబడిన వాళ్ళం ఎన్నో గొప్ప గొప్ప దాన ధర్మ కార్యక్రమాలు చేసిన మనం ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి అనేకమైన హృదయాలను గెలవాలి అనేకమైన శిష్యులను సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి మరి చేయడానికి గెలవడానికి మీ దగ్గర ఉన్న మంత్రం ఏంటి శక్తి ఏంటి అదే వాక్యం అదే ప్రేమ ఏమండి ఏంటది ఏం చేస్తే లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం లోకాస వార్త పద్నాలుగు వచ్చే ఇరవై ఆరు వచ్చినవండి ఎవడైనను నా యద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండును చివరకు తన ప్రాణముతో సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు కానేరడు నిజంగా నా శిష్యుడైతే శిష్యుడైన వాడు ట్రూ ఫాలోవర్ ట్రూ క్రిస్టియన్ ఏం చేయాలి అన్నిటినీ కాదని నా కోసం నిలబడాలి అప్పుడే కదా మీరు నా శిష్యులు ఏసు బాటలు నడుచుకునేవాళ్ళు ఎంతోమంది మనకు విరోధులైన వాళ్ళు ఉన్నారండి విరోధంగా మన పట్ల ప్రవర్తించే వాళ్ళు ఉన్నారండి కానీ ఏసు బాటలో నడుచుకుంటున్నాం మనం ఏమి నేర్చుకున్నాం ఏమి నేర్పిస్తున్నాం తెలుసా వాళ్ళు ప్రేమతో గెలవటం మన మీద శత్రుత్వాన్ని నూరుపోసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన మీద అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి ద్వేషిద్దామా ప్రేమతో గెలుద్దాం మీకు ఒక ఉదాహరణ చెప్తానండి రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో నేను మంత్రాలయం మీటింగ్స్కి వెళ్ళానండి ఏంటి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎంత బలంగా ఉంటారో మీకు తెలుసు సిఎస్ఐ చర్చ్ వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ అండి వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ దేశంలో సిఎస్ఐ సంస్థల వాళ్ళు ఒకటే షరతు పెట్టారండి ఇక్కడ ప్రసన్న బాబు గారు అడుగు పెట్టడానికి వీలు లేదో అసలు ఇక్కడ మంత్రాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు శాసనం చేసండి మనం పోలీస్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు మన మీద చాలా ద్వేషపూరితమైన స్వభావంతో అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ క్యాన్సిల్ చేయించారండి కన్వీనర్స్ నాకు ఫోన్ చేశారు ఏమండి ఇక్కడ చాలా పెద్దలందరూ ఒకటైపోయారండి అసలు మీటింగ్ జరగడానికి వీలు లేదని సస్య పట్టుదలతో వాళ్ళు భీష్మించి కూర్చున్నారండి సరే చూద్దాం మీరు వెళ్ళండి ఒకసారి బతిమాలండి చెప్పనండి కన్వీనర్స్తో అసలు మీరు రాకండి మా దగ్గరికి ఏమండి ఇంచుమించు ఇరవై సార్లు తిరిగారండి వాళ్ళ దగ్గరికి ఇరవై సార్లు నా మీరేం చెప్పండి మేము ఒప్పుకోం ఇక్కడ రావడానికి వీలు లేదు మీటింగ్ జరగడానికి వీలేదు మేము ఒప్పుకోం అని చెప్పేశారండి వాళ్ళు ఇక ఏం చేయాలి టైం దగ్గర విడిపోతుంది అంత కలుపుకుంటే వారం రోజులు ఉంది పోలీస్ పర్మిషన్ లేకపోతే ఎలా ఏం చేయగలండి ఏర్పాట్లు నేను పైకి ఎస్పీకి చెప్పించాను పై వాళ్ళ నుంచి ఎస్పీతో మాట్లాడించాను వెళ్ళండి మీరు పర్మిషన్ ఇస్తారు మీరు ఎవ్వరు అడ్డడానికి లేదు మీటింగ్ జరుగుతుంది ఎవరు మీటింగ్ అడ్డొచ్చినా మేము ఒప్పుకోం పోలీస్ పర్మిషన్ ఇస్తాం ప్రొటెక్షన్ ఇస్తాం పోలీసు వాళ్ళు పెడతాం మీరు వెళ్ళండి మీటింగ్ పెట్టుకోమని ఎస్పీ పర్మిషన్ ఇచ్చారండి సీఏకి డిఎస్పీకి అయితే ఇప్పుడు మనకి పర్మిషన్ వచ్చేసింది మరి హ్యాపీగా చేసుకోవచ్చుగా నేనేమన్నా తెలుసా అండి వెళ్ళండి పర్మిషన్ వచ్చినా మీరు సంఘస్తుల దగ్గరికి వెళ్ళండి రెండు చేతులతో నమస్కారం పెట్టండి వాళ్ళకి అవసరమైతే వాళ్ళు కాళ్ళు పట్టుకోండి ఇదే చెప్పానండి కన్వీనర్స్కి అందులో జయరాజ్ కూడా ఉన్నాడు ప్రిన్సిపల్ ఉన్నాడు కన్వీనర్ వెళ్ళండి పర్మిషన్ మనమైతే ఏం చేయాలండి ఆ పర్మిషన్ వచ్చేది కదా పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి ఎవడు మనల్ని ఆపగలడు ఎవడు మనల్ని ఆపేది మీటింగ్ పెడదాం అని అనుకోవచ్చుగా ఏం అవసరం వాళ్ళతో మనకి వాళ్ళు రాకపోతే జనం ఏమో రారా మన మీటింగ్కి వాళ్ళు అడ్డేదే అవసరం అయితే అండి ఇంటర్నల్గా కోర్టుకు కూడా పెట్టేసామండి కోర్టు ఆర్డర్ ఇచ్చేసేటట్టు ఇంక కోర్టు ఆర్డర్ ఇస్తే ఇంకెవరు ఆపగలరు మినిస్టర్ కూడా ఆపలేడు ఇన్ని ఏర్పాట్లు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి ఏమండి ఏం జరిగిందో తెలుసా మొత్తానికి వెళ్ళమన్నానండి వాళ్ళు కాళ్ళు పట్టుకోమన్నాను ద్వేషపూరితంతో వద్దర్రా మీ ఊరికి మేము వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు మీతో మాకు విరోధం వద్దు వినండి మాటలు వినండి విన్న తర్వాత మీరు అప్పుడు సమాధానం చెప్పండి జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా అండి ఏసీఎస్ఐ సంఘం వారైతే వద్దన్నారో రెండో రోజు నాకు ఫోన్ వచ్చిందండి ఏమండి సిఎస్ఈ సంఘం వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి ఎక్కడికి వాళ్ళు ఊర్లోనే అడుగు పెట్టొద్దని చెప్పిన వాళ్ళు వాళ్ళు చర్చిలోకి ఆహ్వానించారండి రండి మీరు మా చర్చికి రండి అని తప్పనిసరిగా వెళ్ళాలి కదండి వెళ్ళాలి కదా ఏంటి ఎలా వెళ్ళానో నేను వెళ్ళడం కాదండి ఎలా వాళ్ళు తీసుకెళ్ళాలని చర్చి దగ్గర ఒకసారి చూస్తారా ఏంటి గొప్ప కోసం చెప్తున్న మాట కాదండి మనం క్రీస్తు శిష్యులు అనిపించుకుంటే ఏం చెయ్యాలో అనేది మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరుగుతుందో అనేది తెలియటం కోసం మీకు చెప్తున్నానండి చూడాలి మీరు మీలో కొంతమందికి తెలియపోవచ్చు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు కాదండి సిఎస్ఏ యూత్ వాళ్ళు సిఎస్ఏ యూత్ వాళ్ళు ఏంటి ఊరేగింపుగా తీసుకెళ్తానండి వాళ్ళు చర్చికి ఊరేగింపు పువ్వులు జల్లుకుంటూ ఏమంటే లైట్లు వెలిగించుకుంటూ అంతగా ఎందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే మొదటి రోజు వాక్యం విన్నారు రెండో రోజు వాక్యం తీసుకొచ్చి సారీ అండి ఇది ఇది మూడో రోజు రెండో రోజు వాక్యం విన్నారు వాళ్ళు అదిగోండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు అదిగోండి సిఎస్ఏ పాస్టర్ అక్కడ కూర్చున్నాడు ఓకే అండి ఏమండి వాళ్ళందరినీ రెండు చేతులు పెట్టి నమస్కరించి క్షమాపణ కోరుకోండి ఎందుకంటే మన పిల్లలు ఎలాంటి తెలుసా అండి పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం అహంకారం వచ్చింది గర్వం వచ్చి ఏ మీరేం పీక్కుంటారో పీక్కోండి అన్నారట అండి తప్పు కదా అలాగనొచ్చా ఏమండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారట రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి ట్రూ క్రిస్టియన్ నిజమైన ప్రభు ఫాలోవర్ ఏం చేస్తారో తెలుసా కీడు చేయడానికి సిద్ధపడ్డండి మేలు చేత మంచి చేత కీడును జయించమన్నాడు ఏమిటి జరిగిన ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా జరిగిన ఆశ్చర్యం నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుందేమో పెద్దలందరూ ఏమండి వాళ్ళకి రెండు చేతులు నమస్కరించి అయ్యా మా పిల్లలు తప్పుగా మాట్లాడారు దయతో క్షమించండి నేను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నానని వాళ్ళ సంఘంలోకి వెళ్ళి రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటే అది తట్టుకోలేకపోయే వాళ్ళు మూడో స్టేజ్ మీదకి వచ్చారండి పెద్దలందరూ సిఎస్ఎస్ పెద్దలందరూ వచ్చారండి వచ్చేసి ఏం చేశారో తెలుసా అండి ఏం చేశారో ఇప్పుడు మీరే చూడాలి మాటల్లో పెద్దలు పిలుస్తున్నారు వేదిక మీదకి వచ్చి వేల మంది ప్రజలు వచ్చారండి వేల మంది చూదురుగాని అది కూడా ఓకే సౌండ్ పెట్టినా ఉన్నాడు అంతలోపు మరి సంఘ పెద్దలు సిఎస్ఐ సంఘ పెద్దలు మాధవరం వారు జగన్ హానూకు పౌలు జయరాజు ఇసాకు అశోక్ మంజు మంజు సంఘపెద్దలు మాజీ సంఘ పెద్దలు ప్రభుదాసు తరుణ్ తొరకడదన్న కొండ హానుకు వీరు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ సందర్భంలో పాపలు యూత్ వారు మాధవరం యూత్ వారు అదే విధంగా సంఘ పెద్దలు జగన్ గారు సంఘ సంఘపెద్దరు రాని వచ్చిన తర్వాత పెద్దలు ఎవరైతే మన ఊర్లో అన్నారు వాళ్ళండి పెద్దలు సంప్రదించుకోండి నిర్ణయం కానీ ఇవన్నీ సమకూర్చాడు వాళ్ళు పెద్ద చెయ్యి పెద్దలు పెద్ద చెయ్యి వీడియో ఓకే జనాన్ని మీరు చూసారు కదండి ఎన్ని వేల మంది వచ్చారు అదే విధంగా మన ఇక్కడ వచ్చిన పెద్దలకు అదేవిధంగా విధంగా మరి హృదయపరంగా వందనములు చేస్తున్నాం మొదటి సంఘం తరపు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ మీటింగ్ జరగరాదని నిర్ణయం తీసుకున్న వాళ్ళం మేము ఇది వాస్తవం కాకపోతే సాయబాబు మేము పక్షాతాపండి చర్చలో మీరు చెప్పేదంత యుతులు కాదు మేము తీసుకున్నంత యోగులు కాదు చెప్తారు కాబట్టి నేను చెప్పుకోవాలి నా బరువు తిప్పుకోవాలి అది పర్వ రాజ్యంలో నేను చెప్పుకోవాలి అది అందుకోసమే ఆ ఇరవై మూడు తారీఖు రోజు మన కన్వీనర్ అయిన ఏకబు గారు పాదాభివందనం చేసినారు నాకు అప్పటికప్పుడు ఏమనిపించింది బాధ అనిపించింది ఒక్కటం ఏంటి ఇది దేవుని ఇది వద్దురా మీరు జరిపిస్తాను లేదురా మీరు ఒక్కసారి పెద్దలు తీసుకుని రాని అన్నాను బాగానే పెద్దలు తీసుకొచ్చినారు అయ్య వాళ్ళు వచ్చినారు దానికి సహకరించినాము అదే విధంగా అసలైన బాధ్యత ఇంగోటి బాధ పరిపెట్టినాడు ఇప్పుడు జస్ట్ గంట కిందట మన అయ్యగారు మన అతిథి అయిన అయ్యగారు అయ్యా మీ వల్ల మేము తప్పు పొరపాట్లుంటే క్షమించను ఆయన క్షమించే క్షమాపణ మాకైతే వద్దు అది ఎందుకంటే పర్లకి రాజ్యం ఉంటే వాళ్ళు వారుస్తున్నారుగా ముందు మెట్టులో ఉంటారేమో కానీ మేము వెనక మెట్టులో ఉంటాము అలాంటి వారు మమ్మల్ని క్షమాపణ కోరటంలో ఇది కూడా మాకు పాపమే మీరు క్షమాపణ చెప్పిందానికి కూడా మాధవరం సంఘం అయితేనేమి సంఘ పెద్దలైతేనేమే ఇక్కడ వచ్చిన మా సంఘస్థులు ఎవరైతేనేమో హృదయపరంగా మీకే పాదాభివందనం చేస్తున్నాం అయ్యగారు అలాంటి క్షమాపణ ఇంకొకసారి లాంటి వాళ్ళకి చెప్పరాదని కూడా మరి మరి కూడా కోర్చున్నాం కానీ చెప్పండి అయ్యగారు ఏం చెప్తారంటే అయ్యా మీరు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పండి ఆనందంగా స్వీకరిస్తాం కానీ క్షమాపణలు చెప్పే వ్యక్తులు మీరు కాదు మేము చెప్పాలి మీ క్షమాపణలు ఈరోజు యాకోబాయ్ గారు కూడా చెప్పాలి మీ క్షమాపణలు ఎందుకంటే మా పాదాలు పెట్టుకోవడానికి వచ్చినారు కానీ ఇంత సభ జరుగుతాయి అంటే మేము జరుగుతున్నగా మేము చేసుకోవటం అది తప్పు కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఎందుకు అడ్డు అడ్డుపడినామంటే వాళ్ళ లాంగ్వేజ్ సరిగలేని దానికే సవాలు ఇస్తున్న దానికే మేము కూడా సవాలుగా పోయినాం తప్ప తప్ప కానీ ఈ దేవుని కార్యక్రమం ఎలాంటి తప్పు కానీ ఎలాంటి చెడ్డ తంపకు రాకున్నట్ల ఖచ్చితంగా దీన్ని జరిపించాలని మమ్మల్ని సహకరించింటి అని కూడా అనుకుంటే వాళ్ళ సవాలు పోయినట్టు మేము సవాలు పోయినాము వాళ్ళ పక్షాత తప్పబడినారు కాబట్టి మేము కూడా పక్షాత పడుతున్నాము మరి ఇది ఒక్కసారి కూడా ఈ గారికి ఇంకోసారి మాలంటి వారికి క్షమాపణలు చెప్పకూడదని కూడా మా హృదయపూర్వంగా మరి మరి గురించి చెప్తున్నాను అయ్యగారు అదేవిధంగా మాధవరం సిఎస్ఐ సంఘం తరపు నుంచి ముప్పై వేలు రూపాయలు కానుక కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘ పెద్దలు మా సంఘము అదేవిధంగా మాజీ పెద్దలు వైద్య బృదర్ సర్ల వల్ల తన ఇంకా మాజీ పెద్దలు మా లాంటి పెద్దలు ఇంకా దిండుకున్నారు వాళ్ళందరి సహకారంతో ముప్పై వేల రూపాయలు కూడా కానుక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం గొప్ప కోసం చెప్పట్లేదండి ఎవరైతే ఊర్లో అడుగు పెట్టకూడదన్నారో ఊర్లోనే అడుగు పెట్టకూడదన్న వాళ్ళు వాళ్ళు గుడిలోకి తీసుకెళ్ళి అడుగు పెట్టించారు వాళ్ళు అడుగు మన మీటింగ్లో పెట్టారు పెట్టడం కాకుండా పబ్లిక్గా క్షమాపణ చెప్తారండి అసలు మనిషి అంటేనే మనకు అహం నేనా క్షమాపణ చెప్పడమా అలాంటిది ఏదో ఒకరి మధ్యన పొరుగునున్న సోదరుడి దగ్గరికి క్షమాపణ చెప్పడానికి మనకు చిన్నతనం అనుకుంటాం కానీ వేల మంది ప్రజలు ఎదుటి నిలబడి మమ్మల్ని క్షమించండి అని పెద్దలు సిఎస్ఏ సంఘ పెద్దలు అందరూ వచ్చి ముప్పై వేల రూపాయలు కానుక తిరిగి మీటింగ్కి ఇచ్చారండి వాళ్ళు ఇస్తారా ఇది ఎందుకు జరిగిందో చెప్పమంటారా ట్రూ క్రిస్టియన్స్ నిజముగా ఆయన వెంబడించే వాళ్ళమైతే విరోధం వద్దండి ఎవరితో మనకి విరోధాలు వద్దు కక్షలొద్దు కోపాలు వద్దు ప్రేమతో గెలవండి ఎవరినైనా సరే ప్రేమతో గెలవండి ఎవరండి మనకు శత్రువులు లోకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు లోకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వినుచున్న మీతో నేను చెబుతున్నాను అంటున్నాడు ప్రభు మీ శత్రువులను ప్రేమించండి అర్రా మిమ్మల్ని ద్వేషించి మీ ఊర్లో అడుగు పెట్టకూడదన్న వాళ్ళని మేలు చెయ్యండి మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించండి గాడ్ బ్లెస్ యు అంటారా మీరు రే నువ్వు నాశనం అయిపోవాలరా రెండు నువ్వు మట్టి కొట్టుకుపోవాలరా రెండు నువ్వు కుక్కజాబు చావాలరా అంటుంటారు కదండి చాలామంది మీలో చాలామంది నేనే ఉంటారు నన్ను కూడా చాలామంది అంటూనే ఉన్నారండి రే నువ్వు చావాలరా కళ్ళ ముందని అనుకున్నామండి బట్ నేనేమంటున్నా తెలుసండి గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి దేవుడు మిమ్మల్ని క్షమించాలి నాకు మీ మీదే వ్యక్తిగతమైన కోపాలు ద్వేషాలు లేవు ఎందుకంటే ఒకవేళ నేను అలా కోపం ద్వేషం తీర్చుకుంటే నేను దేవుడు కొడుకును కాను కాలేను వ్యవహార స్వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినావండి యోహాన్ సోద పదమూడో వచ్చి ముప్పై ఐదో వచ్చినాం మీరు ఒకని ఏడల ఒకరు ప్రేమ గలవని ఏడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అందరూ తెలుసుకోవాలి మీరు నా ఫాలోవర్స్ అని తెలుసుకోవాలంటే మీరు క్షమించే గుణం కలిగి ఉండాలి ఏంటి పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఎవడండి మనల్ని అడ్డేది అని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు వాళ్ళు పక్కన పెట్టేయచ్చు సీఎస్ఏతో మనకు అవసరం లేదు మీటింగ్ జరుగుతుంది అని మేసం తిప్పొచ్చు మన మీటింగ్ జరిగింది ఏం ఆపగలిగారా మీరని కానీ వాళ్ళు గెలుచుకోగలిగి ఉండేవాళ్ళు మనం నా వాళ్ళని గెలిచాం వాళ్ళ మనస్సులను గెలిచాం దేని బట్టి క్షమతో అతను ఒకటే అన్నాడు అయ్యగారు మీరు క్షమాపణ చెప్పకూడదండి మీకు క్షమాపణ చెప్పాలి ఎందుకు చెప్పకూడదు అయ్యగారు అయితే నాకు క్షమాపణ చెప్పకూడదా అయ్యో క్షమించటం వల్ల నేను గొప్పోడినయ్యా నువ్వు క్షమించొద్దని మాట మాటకి నువ్వు అంటున్నావు కాదు నేను క్షమించాలి నేను చేతులు ఎత్తి నమస్కరించిన వాళ్ళకి అయ్యా తప్పు అయిపోయింది మా పిల్లలు తప్పు మాట్లాడు క్షమించండి అయ్యా అని ఏమండి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆయనను వెంబడించే వాళ్ళు నిజముగా ఆయన వాక్యం మీద నిలుచుంటున్నారా మీరు ఎందుకర్రా శత్రువులుగా సహోదరుల మీద ద్వేషాలు ఎందుకర్రా ఎన్నో సంఘాల్లో చూడండి ఎన్నో కళాశాలలో చూడండి ఎంతో మందికి పట్టడం లేదండి మన పిల్లలే మన పిల్లలే కంప్లైంట్స్ 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 దేనికండి కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ ఎవరి మీద ద్వేషం నీ సహోదరుడు నువ్వు క్షమించలేవా పోనీ అతను కీడే చేశాడు నీకు క్షమించు పెద్ద మనస్తో నిప్పులు గొప్పగా పోయి దేవుడు చేస్తాడు అతను తప్పు చేస్తే దేవుడు అతను శిక్ష వేస్తాడు నువ్వు శిక్ష విధించొద్దు దేవుడు అన్యాయస్తుడు కాడు ఒకవేళ ఎవరికైనా అతను అన్యాయం చేస్తాడు అనుకుంటే అతనికి దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వు తీర్పు తీర్చొద్దు నువ్వు క్షమించి విడిచిపెట్టే దేవుడికి అప్పగించే దేవుని పిల్లలారా మనము క్రీస్తు మాటల ఎందు విని నడుచుకున్న వాళ్ళం అవునా ఎవరి మీద ద్వేషం మనకు వద్దు ప్రియులారా అలా ఉంటే పరలోకం మనకు రాదారా రాదు రాదు అంత్యకైలో ఒకనాడు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు ఈరోజు ఈ తరంలో మనం శిష్యులుగా ఆయన వెంబడించే వాళ్ళుగా ట్రూ క్రిస్టియన్స్గా మనం పిలువబడాలి ఈరోజు చూడండి సోషల్ మీడియాలో చూడండి అందరూ క్రైస్తువులను పేర్లు పెట్టుకుని వీడి మీద వాడు బొరజల్లడం వాడి మీద వీడు బురద చల్లడం ఏంటిదంతా ఏ నీ సహోదరుడు కదరా ప్రేమించి చెప్పలేవా నీ సహోదరుడు కదా ఎందుకు వాడి మీద ద్వేషం ఎందుకు వాడి మీద కోపం మంచిగా సరిచేయి చేతనైతే కానీ ఏమండి ఒక ఇంట్లో గొడవ జరిగిందంటే ఆ గొడవ మూడో వ్యక్తి తెలియకూడదండి ఒక భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటారండి కొన్ని కొన్ని సందర్భాలు భార్యాభర్తలను ప్రతి వారికి గొడవలు వస్తాయండి అయితే వీధులకు వచ్చి తగులు ఆడుకుంటారా కొంతమంది భర్తలు ఆడదు భార్యని జుట్టు పట్టుకుని వీధులకు వచ్చి మరి కొడతాడు వీడిది పెద్ద మగాళ్ళలాగా తప్పు నీ కుటుంబ పరువును దిగజార్చుకుంటున్నావు చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి భర్త పరువులు తీసేవాళ్ళు భర్త కోసం తప్పుడుగా మాట్లాడేవాళ్ళు భర్తల కోసం కుటుంబాల కోసం ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అత్తమావల కోసం చెడ్డగా చెప్పేవాళ్ళు నీ పరువును బజారు పెట్టుకుంటున్నావు బజారు నేస్తున్నావు నీ కుటుంబ పరువును దిగజారుస్తున్నావు నీ భర్త పరువును దిగజార్చేవంటే నువ్వు దిగజారిపోయినట్టే చీ అనుకుంటారు నిన్ను నీ అత్తమావల్ని నీ తల్లిదండ్రులు పరువు నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అని అర్థం ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసా ఒక కుటుంబంలో గొడవ జరిగితే భార్య భర్తలు తలుపులు వేసుకొని మాట్లాడాలి పిల్లలకు కూడా తెలియకుండా ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తుంటే కొడతాడు అనుకోండి వాళ్ళ నాన్న చూస్తుంటాడు ఏంటి మా నాన్న ఎలా కొడతాడు మా అమ్మని ఎలా గుద్దుతున్నాడు ఏంటి అయితే నేను తర్వాత ఇలాగే గుద్దాలన్నమాట అమ్మ చొలకనైపోతుంది వాడు ఆడే మాటలు ఏమండీ భర్తలు బూతులు తిడుతుంటారు కదండి తిట్టే ఆహా పిల్లల ముందు ఆవేశం తిడు వెనక ముందు చూడో నోటుకొచ్చిన బూతులు పిల్లలు ఏం చేస్తుంటారు పంప పంబాయితో కదండి అలాగ మూల నుండి బిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఏడుస్తుంటారు వీడు చెప్పిన మాటలన్నీ వింటుంటారు నోట్ డౌన్ రికార్డ్ వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు ఏమంటే ఒక కుటుంబ పరువుని గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత భర్త మీద ఉంటుంది భార్య మీద ఉంటుంది కుటుంబ సభ్యులందరి మీద ఉంటుంది మర్చిపోకండి మరి ఈరోజు క్రైస్తవులైన వారు దేవుని కుటుంబం అని చెప్పుకుంటే పాట రాస్తారు కదా జాన్సర్ గారు ఎంత మంచి పాట మనమంతా దేవుని కుటుంబం నీ పరువు బజార్లు తీర్చుకుంటున్నావే ఏంటి ఏదో పెద్ద వీడియో చేసే మనగాళ్ళ బయటకు వచ్చి పెద్ద పోస్ట్ పెడతాడు వీడు ఏమని వీడులాంటి తప్పు వాడేబోధ తప్పు ఒరే బజార్ని పెట్టుకుంటున్నారు క్రీస్తు పరువును బజార్కి గీడుస్తున్నావురా నువ్వు నీకు నిజంగా సంస్కారం నీకు నిజంగా వాక్యం తెలుసుంటే నీ సహోదరుడు ఒంటరిగా మాట్లాడరా వీళ్ళు వాడితో వాడు సరి చేసుకోరా లేదా సంఘం దగ్గర మాట్లాడుకోరా అంతేగాని వీధిలోకి వచ్చి మాట్లాడతావేటి వీధుల కథ తగు ఇది సోషల్ ప్లాట్ఫామ్ల మీద చూడండి ఒక్కడికొక్కడు బురద చల్లుకుంటున్నారు వీడు తప్పంటే వాడి తప్పు తప్పు తప్పంటే వీడి తప్పు ఏసు పరువు దిగజారుస్తున్నారండి వాళ్ళంతా కూడా నా కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడుగా ఉండాలి ప్రతి శిష్యుడు ప్రతి క్రైస్తవుడు ఎవండిపం భర్త ఎన్ని కొట్టేసినా బయటకు చెప్పదండి భార్య దెబ్బలు బయటకు కనబడదు పక్కన నుండి వదిలి వచ్చినడిగినా ఏంటి వదిన ఈ దెబ్బ ఏంటంటే అన్న అనుకోకుండా గుద్దేసుకున్నాను అంతేగాని అడిగింది కదా అంతేగాని అని చెప్పేసి ఇదిగో వదిన మీ అన్న ఎలా కొట్టేశాడు ఎలా కొట్టేశాడు బాగున్నంత వరకు బాగానే ఉంటుంది కానీ పక్కకి వెళ్ళి చెప్తుంది వాళ్ళు ఆయన ఇలాంటి ఆవిడ ఇలాంటిదట నీ కుటుంబాన్ని దిగజార్చి నీ పరువు తీస్తున్నారు వాళ్ళంతా కూడా అప్పుడు ఏం చేయాలి నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకో కాపాడుకో ఒక స్త్రీగా ఒక పురుషునిగా నీ కుటుంబ గౌరవాన్ని నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నీ అత్తమామల గౌరవాన్ని నీ అన్నదమ్ముల గౌరవాన్ని కాపాడుకో నీ పిల్లల గౌరవాన్ని బజార్ని పెట్టుకోకు అది ఎంత సంస్కారవంతమైనదో ఈరోజు క్రీస్తుగా క్రీస్తు శిష్యులను చెప్పుకునేవాళ్ళు ఏంటి యుద్ధాలు ఏంటి గొడవలు ఏంటి బోధల కోసం పోరాటాలు ఏంటి ప్రేమ లేదా ప్రేమ లేదా లేవండి ప్రేమలు చచ్చిపోయే వాళ్ళు ఇంక వీళ్ళేం చూసి చెప్పండి వాళ్ళెవ్వరు క్రైస్తవులు కారు ఏడు వాక్యం బైబుల్ పట్టుకొని ఓ బోధించేస్తుంటే క్రైస్తవులు అనుకున్నారా ఏమండి అమాయకులు వాళ్ళు అనుకునే భ్రమలో ఉన్నారు మోసపోతున్నారు వాళ్ళంతా దేవుని కుటుంబాన్ని పరువు తీసే వాళ్ళు ఏ ఒక్కరు దే ఆర్ నాట్ ట్రూ ఫాలోవర్స్ అండ్ దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరు నిజమైన క్రైస్తవులు కానే కారు క్రైస్తువుడు అండి కుటుంబాన్ని కాపాడు కుటుంబాన్ని పరువు నిలబెట్టు అవసరమైతే కుటుంబం కోసం చేయి ఏం చేస్తావు ఈరోజు కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఎంతమంది ఎన్ని లక్షల రూపాయలు చాగాలు చేయగలుగుతున్నారా మీరు చేద్దామండి లోకం ఏమనుకుంటూ అనుకోండి ఐ డోంట్ కేర్ మీ అసలు మీరు పట్టించుకోకండి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని వాక్యులు చెప్పాడు ఎన్నిసార్లు ఈ మాటలు చదివాం కానీ ఎందుకు మనలో మార్పు రాట్లే చెప్పండి ఇంకా అదే ప్రాచీన స్వభావం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగుబడిన పంది బురదలోకి పోయినట్టు ఎందుకు రై స్వభావం మీరు అంటున్నాడు దేవుడు మన కుక్కల వంటి పందులు వంటి వాళ్ళం కాము దేవుని పిల్లలం మనమంతా కూడా ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలి ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం మనం నిలబడాలి ఎవరి గౌరవాన్ని మనం కాపాడాలి మనకు శిరస్సుగా ఉన్న ఆ మహానుభావుడు ఖ్యాతిని చాటాలండి క్రీస్తు గొప్పతనాన్ని ప్రజల మధ్య చెప్పాలండి అది చేత కాదు ఎంతసేపు వాళ్ళ మీద గొడవ వీళ్ళ మీద గొడవ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఎవరి గొప్పల కోసం చేస్తున్నారండి ఇవన్నీ నీ గొప్ప కోసం అనుకున్నావు ఓ ఇది చెప్పేయడం వల్ల నువ్వేదో పెద్ద సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతావు అనుకున్నావు దేవుడు చూసి ఏమనుకుంటా తెలుసు చే దుర్మార్గుడు దౌర్భాగ్యుడురా నా పరువు తీస్తున్నావురా నువ్వు అనుకుంటాడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇప్పుడు ఇది అర్థం కాదు చచ్చాక నీ మనసు మార్చుకోకుండా నువ్వు చస్తే అప్పుడు నీకు అర్థం అవుద్ది దేవుడిని అసహించుకుంటాడు రే ఈ కాళ్ళు చేతులు కట్టి చీకట్లో తోసేయండి రా వీడిని శిక్ష పడినప్పుడు అర్థం అవుద్దు మనకి పాతాడడానికి పోయినప్పుడు అర్థం అవుద్దు అది ఇంకా బ్రతికే ఉన్నాం కదా పశ్చాత్తాపానికి అవకాశం ఉంది మారు 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 మనసు పొందడానికి ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు మారిపోదాం చస్తే ఈ రాత్రికి నరకానికి పోతాం ఇంటికెళ్ళి చేస్తే నరకానికి పోతాం నరకం ఎంతో దూరం లేదు ఒక్క క్షణం దూరంలో ఉన్నాం నరకానికి మనం తప్పు చేస్తే దేవుని మాటల ప్రకారంగా చెయ్యకపోతే దేవుని పిల్లలారా ఎవరు శిష్యులు ఆయన శిష్యులు ఎవరు నిజముగా ఆయన శిష్యులు చెప్పండి చివరిగా ఆ వాట మరొక్కసారి మరొక్కసారి చదువుకొని ముగించుకుందామా వ్యవహాన సౌతి ఎనిమిదో అధ్యాయ ముప్పై ఒకటి వహాన్ సౌతి ఎనిమిదో ముప్పై ఒకటి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించదరు మీరంతా నా శిష్యులుగా రండి చేద్దాం రండి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం ఎవరు పరువు తీసే కార్యక్రమాలు చేయొద్దు స్థలమా కొందాం నిర్మాణమా చేద్దాం ఉపకారాలా ఓ అందిద్దాం పేదలకు అన్నదానమా రోగ్రస్తులకు మందులా అనాథ ఆశ్రమంలో పళ్ళు పంపిణీయా బట్టల పంపిణీయా చేద్దాం చేద్దామండి ఎందుకంటే మనము నిజముగా ఆయన శిష్యులం ఆ శిష్యులే క్రైస్తవులు అలాంటి క్రైస్తువులుగా ఉండాలి అలాంటి క్రైస్తువులుగా ఉండండరా అందుకే ఈ సంఘంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు సత్యవాక్యాన్ని ఈ తరవలో మీ అందరికీ వినిపిస్తున్నాడు ఏది చేస్తే మీరు పరలోకానికి వెళతారో అన్న సత్యాన్ని ఈరోజు దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు వినిపిస్తున్నాడు విని మారుతారో లేదా కఠిన స్వభావం లేదు పూర్వపరమైన ప్రాచీన స్వభావాన్ని కలిగి ఇంకా మీరు అదే బాటలో నడిచి నరకానికి జారిపోతారు చాయిస్ ఈస్ యువర్స్ నిర్ణయం మీరు తీసుకోండి